ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఆరో మాసం చివరి రోజుకి ప్రభు మనల్ని సమకూర్చాడు. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడటం, ఆయన కృపలో మనల్ని దాచబడటం, అది ఇంతా కూడా ఆయన యొక్క కనికరము, వాత్సల్యం, మన మీద ఆయనకున్నటువంటి అనాది ప్రేమ. ఈరోజు వరకు ఆయన మనల్ని నేత్రవల వలె ఆయన కాపాడు, కంటి పాపు వలె ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. సో దేవుని యొక్క సన్నిధిలో ఇంతకాలం ఈ ఆరో మాసం అంతా కూడా మనల్ని ఆయన కాపాడు. సగం మాసం, సగం సంవత్సరం గతించిపోయింది, ఆరు నెలలు గతించిపోయి ఇక మిగతా ఆరు నెలలు ఉన్నాయి. సో దేవుడు ఈ ఆరు నెలలు ఆయన మనల్ని కాపాడి, సంరక్షించి, పోషించి, ఏ విషయంలో లోటు లేకుండా ఆయన మనల్ని బలపరిచి నడిపించాడు. ఇంతవరకు ఆయన మనకు చేసినటువంటి మేలన్నిటిని బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనం కృతజ్ఞత స్థుతులతో ఆయన నామాన్ని కీర్తించి ఘనపరచ బద్ధులమై ఉన్నాం. సో దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేస్తే, ప్రవక్త అనేటువంటి యెషయా ద్వారా దేవుడు చెప్పాడు కదా, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తానని. సో దేవుని యొక్క కృపచేత దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపించు వాడై ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చు వరకు, అంటే చాలా కాలం వరకు ఆయన మనల్ని గురించి ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడేంత వరకు, అంటే ఇట్స్ ఏ లాంగ్ టైం. అది ముదిమి వచ్చు వరకు అని అంటే పుడితేనే ముదిమి ఎవరికి రాదు కదా. సో ఈ ఆ యొక్క ముదిమి వచ్చేంత వరకు అంటే ఆ పీరియడ్ అంతా కూడా, ఆ కాలం అంతా కూడా, ఆ సమయం అంతా కూడా ఏమంటున్నాయంటే నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధుడు అయి ఉన్నావు. ఎందుకంటే ఈరోజు వరకు ఆయన మనల్ని కాపాడటం అనే విషయం మాత్రమే కాకుండా, రాబోతున్నటువంటి దినాలలో కూడా, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ స్పాన్ అనమాట, మన యొక్క జీవితం ముగింపు చివరి అంకం వరకు ఆయన మనల్ని ఎత్తుకునే ఉంటాను అన్న వాగ్దానాని కోసం. సో ఇప్పటి వరకు చేసిన వాటి గురించి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించడం తప్పు కాదు, మంచిదే, మంచి మనసే. సేమ్ టైం ఇప్పటి నుంచి కూడా ఆయన మన యొక్క లాస్ట్ బ్రీత్, చివరి శ్వాస వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తాను అన్నాడు కదా, ఆ మాటకి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూనే ఉండాలి ప్రతి నిత్యం. ప్రభువా అయ్యా, మేము అయ్యా పుట్టక మునిపే నా తల్లి గర్భంలో నేను ఉండగానే అయ్యా నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావు. ప్రవక్త ఎరిమేతో అదే చెప్పాడు కదా దేవుడు. సో నీవు నీ తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను నీకు పేరు పెట్టి పిలిచాను అని చెప్పి ఆయన వాగ్దానం చేసి, ఆనాటి నుండి ఎరిమియా జీవితం ముగించేంత వరకు కూడా దేవుడు ఎరిమియాకు తోడై ఉండి కాపాడి అని ఎత్తుకొని సంరక్షించాడు. ఎరిమియా ఆ మాట దేవుడు చెప్పినంత మాత్రాన ఏ బాధలు లేకుండా అయితే ఆయన తిరగలేదు. ఆయన కూడా అనుభవించాడు కొన్ని కష్టాలు, శ్రమలు. ఆయన కూడా తీసుకెళ్ళి నీళ్ళు గోతులో పడేశారు, క్లేశాన్న పానాలు ఇచ్చారు, చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ వాటన్నిటి మధ్యలో కూడా ఆయన నలిగిపోకుండా, ఆయన ముగించబడకుండా ఆయన జీవితం దేవుడు ఆయన్ని సంరక్షించి కాపాడుతూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజున మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుడు మనల్ని వాగ్దానం చేసినట్లుగా ముదిమి వచ్చే వరకు దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపించు దేవుడై ఉన్నాడు. ఎన్నో పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, మే మాసంలో 28వ తేదీన మాకు కలిగినటువంటి అపాయం, ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వాస్తవంగా చూస్తే సజీవులుగా ఉండటం అంటే అది ఆయన కృప మాత్రమే తప్ప మా మటుకు మా వలన అయింది కాదు. ఇది దేవుని కృప కావుదల. దేవుడు మా గురించినటువంటి ఆయన సంకల్పం ఉంది కనుకనే ఆయన సజీవులకులో నిలబెట్టాడు. పాస్టర్ గారు, ప్రసాద్ గారిని, అలాగే స్టీవెన్ పాస్టర్ గారిని, నన్నును, ఆయన మాతో పాటు తబల కొట్టేటువంటి తమ్ముడు శేషయ్యని కూడా ఆయన చక్కగా కాపాడారు. ఆ వెహికల్లో మేము నలుగురమే ఉన్నాం. అద్భుతమైన కాపుదల, సంరక్షణ ఆయన మాకు అనుగ్రహించాడు కాబట్టి మేము సజీవులుగా ఉన్నాం.
నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు ఆలోచించండి, మీ వ్యక్తిగత జీవితంలో కూడా, మీ కుటుంబ జీవితంలో కూడా, మీ సేవా పరిచయం విషయంలో కూడా దేవుడు మీకు తోడై ఉండి ముది మీ వచ్చి వారికి ఎత్తుకొని నడిపిస్తానన్న ఆయన వాగ్దానానికి మనం నిరంతరము కృతజ్ఞత స్తుతి చెల్లింప బాధ్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క చివరి రోజున ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావు? కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగిన మనస్సు నాయన అలక్ష్యము చేసేవాడు కాదు. కృతజ్ఞతతో లేకపోతేనే ఆయన బాధపడతాడు. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు కదా, ఈ ఒక్కడు అందును ఇతను సమరీయుడు మాత్రమే వచ్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. 9 మంది ఇజ్రాయిల్లే కదా, ఒక్కడైనా సరే వచ్చి యేసయ్యకు కృతజ్ఞత చెల్లించలేకపోయాడు. ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో గమనించాలి, నీవు ఈరోజుకి ఎలాంటి మనసు కలిగి ఉన్నావు, ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు, నీకు కృతజ్ఞత దేవుని సన్నిధిలో కలిగి నడిపించబడుతున్నావా, ఎలాంటి పరిస్థితి ఉంది. సో కృతజ్ఞత ఉన్న హృదయాన్ని ఆయన ఎన్నడూ కూడా అలక్ష్యం ఇచ్చాడు, ఆయన ఎన్నడూ కూడా వారికి దూరంగా ఉండడు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి క్షణం కృతజ్ఞత కలిగి ఇంతవరకు చేసిన వాటిని బట్టి ఒకవైపు, మరోవైపున ఇక రాబోతున్న కాలంలో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఆ కాలము, ఆ గడి, ఆ పరిస్థితులు ఎలాంటివో మనకు తెలియదు. కానీ వాటన్నిటిలో కూడా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తానన్న వాగ్దానానికి మనం కృతజ్ఞతాస్తుతితో దేవుని గణపరచబద్ధులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడు మా తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి అయ్యా, మీ మాటల చేత మమ్మల్ని మీరు బలపరిచి ధైర్యపరిచారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన తండ్రి, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని నడిపిస్తానన్న మీ వాగ్దానపు ఆ యొక్క మాటలో ఉన్న సారాంశాన్ని మీ ఆత్మ ద్వారా మాకు విశుద్ధపరిచారు. ఇంతవరకు కాపాడటం మాత్రమే కాకుండా ఇక రాబోతున్న కాలంలో ఆ యొక్క లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉందో, జీవితం అంతవరకు అయ్యా మీరు మమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు, అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మిమ్మల్ని స్తుతించి కీర్తించి గణపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబానికి మీరు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి సావకునికి వారి పరిచర్యకు చేసిన మేలును బట్టి మీకు స్తోత్రాలు. రాబోతున్న కాలంలో మరింతగా నా ప్రభా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మీరు దీవించండి, మీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం చేయండి, చాలని దేవుడుగా ఉండి కార్యాలు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం. ఆయన వాగ్దానమందు విశ్వాసంతోనూ ప్రతిదినము కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో ఆయన కీర్తించి గణపరిచి నడిపించడానికి సిద్ధపడిన వారందరికీ కృపయు సన్నిధి సమాధానముతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిజం, మన ప్రభు ఆ విధంగా మనల్ని సంరక్షిస్తాడు. ఇప్పటి వరకు సంరక్షించడం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మ నాకు ఈరోజున రియలైజ్ చేసిన మాట, మన యొక్క చివరి శ్వాస వరకు కూడా ఆయన ఎత్తుకొని నడిపించి దేవుడే ఉన్నాడు. అందరూ ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన మనకి కీర్తించి కనపడతాం. ప్రైజ్ ది లార్డ్.